हलो अंडी अंदर की नमस्कार पद्यवाणी की स्वागत सुस्वागत नैन मी पद्मज श्रीनिवास इक संक्रांति संगत अंदर दुलपल इल्लंत दुलपेस कदा चक्कर इंटी अलंक कदा इक संक्रांति वी भोगी मंटल अलागे अनेक संक्रांति रोजना उत्सवा अंत का कनमना प्रभल तीर्था इवन्नी जरुगुताई कदा इक संक्रांति संबरालु मोदलैपोतुन्नायंडि अंदरु कूडा इल्लु शुभ्रं चेसुकोवडं कोत्त बट्टलु कुट्टिंचुकोवडं इला अन्नी पनुलु अयिपोयाय कदंडि सरेनंडि मनं ओक पोडुपु कदा चूद्दामा अडविलो पुट्टिंदि अडविलो पेरिगिंदि मा इंटिकोच्चिंदि तैतक्कलाडिंदि एमिटदि आ अंदरिकी तेलिसिपोयिंदि कदा समाधानं अदि अंदरिकी तेलिसिन समाधानमेनंडि अदे चल्लकव्वं मरैते इप्पुडु नेनु अडिगे इंकोक पोडुपु कथकु मीकु समाधानं तेलुस्तुंदो लेदो चूद्दां भूमिलो पुट्टिंदि भूमिलो पेरिगिंदि मंटल्लो कालिंदि मरिंत कम्मगा उंदि एमिटदि इदैते मी एव्वरिकी तेलियदु समाधानं एंदुको तेलुसा आ विशेषालु तेलुसुकुने मुंदु ई रोजु गोदामात मालिकलु एं चेप्पुकुंदो चूस्तू आ विषयालन्नी तेलुसुकुंदां ఇప్పటివరకు గోదామాత గోపికలు ఎంతగానో ప్రార్థించినా శ్రీకృష్ణుడు బయటికి రాలేదు మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ నీలాదేవిని ఆశ్రయించారు ఆ నీలాదేవి ద్వారా శ్రీకృష్ణుని పొందాలని ప్రయత్నించారు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు పాపం ఈ విధంగా అనుకుంటున్నాట అయ్యో వీళ్ళంతా నన్ను ఎంతగానో పూజిస్తున్నా నేను వాళ్ళకు కనిపించకుండా ఇబ్బంది పెడుతున్నాని అని బాధపడ్డాట అయితే ఈ రోజు గోదాదేవి తన మాలికలో ఆ శ్రీకృష్ణుని సింహంతోటి పోల్చిందిటండి నా వీడియోని వింటున్నారు చాలా బాగుంది మరి నేను వేసిన పొడుపు కథకు సమాధానం తెలుసుకున్నారా భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది మంటల్లో కాలింది మరింత కమ్మగా ఉంది ఏమిటది ఈ రోజు దాని విశేషాలు ఉపయోగాలు చెప్పుకునే ముందు అది ఏమిటో తెలుసుకుందామా నేను వేసిన పొడుపు కథ సమాధానం తెలుసుకోవాలని మీరంతా ఆత్రుతగా ఉన్నారు కదా అంతకన్నా ముందు మనం ఈ శ్రీకృష్ణ శతకంలోని పద్యం చూద్దాం శిరమున రత్న కిరీటము కరయుగమున శంఖ చక్ర ఘన భూషణముల్ ఉరమున వజ్రపు పతకము సిరినాయక అమరదాల్తువు శ్రీహరి కృష్ణ బాగుంది కదండి బాగుంది కదండి శ్రీకృష్ణుని వర్ణిస్తూ ఉన్న ఈ పద్యం నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను సరే మరి మన పొడుపు కథ ఇంకొకసారి చూద్దాం ఆ పొడుపు కథ సమాధానం ఏంటో ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను కానీ మీకు ఆ వస్తువును కూడా చూపించి చెప్తాను భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది మంటల్లో కాలింది మరింత కమ్మగా ఉంటుంది ఏమిటది అదేనండి తేగలు ఇదేనండి తేగలు ఈ తేగలు ఎక్కడ పుడతాయి భూమిలో పుడతాయి అలాగే భూమిలో పెరుగుతాయి వాటిని ఈ తీసి ఎలా చేశారో చూడండి కాల్చారు కదా ఇలాగా కాల్చడానికి ఒక కుండలో దూర్చి కాలుస్తారు ఆ తర్వాత వీటిని మనం తింటే చాలా కమ్మగా ఉంటాయి అందుకే నేను ఆ పొడుపు కథను అలా తయారు చేశాను ఇది నా సొంత పొడుపు కథ దీని గురించి నాకు తెలిసిన విశేషాలు ఇంకా చెప్తాను మా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చెప్తాను చూస్తూ ఉండండి మా చిన్నప్పుడు ఈ తేగలను చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి వీటిని నేలలోంచి తీసి అలాగే కాలుస్తారని చెప్పాను కదా ఆ తర్వాత ఇగో ఈ తొక్కని ఇలా తీసేయాలి తొక్క తీసి పడేస్తాము కానీ అలా పడేయకూడదండోయ్ మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు ఒక కాగితం తెచ్చుకుని పక్కన పెట్టుకుని ఈ తేగ తుక్కంతా కూడా ఆ కాగితంలో వేయండి అక్కడ ఇక్కడ పడేయకండి అని చెప్పేవారు మీరు అలా చేస్తారా ఇప్పుడు పిల్లలకి హైజీనిక్ హైజీనిక్ అంటున్నారు కానీ మాకు అప్పుడే అలా ఎలా ఉండాలో చెప్పేవారు అలాగే ఈ తేగని చక్కగా ఇలా మధ్యలోకి తీస్తారన్నమాట చాలా కమ్మగా ఉంటుందండి ఎంత బాగుంటుందో అలాగే ఈ మధ్యలో చూడండి చూశారు కదా దీనిని చందమామ అంటారు దీన్ని తినకూడదండోయ్ దీన్ని కూడా పక్కన ఉన్న కాగితంలో వేసేయాలి అలాగే ఈ తేగ ఉంది కదా ఇది చాలా మంచి ఆహార పదార్థం
ఈ ఆహారం వల్ల మనకి బోర్డంత ఇప్పుడు అంటున్నారు కదా ఫైబర్ అని అంటే ఏంటి పీచు పదార్థం అంటారు తెలుగులో ఆ ఫైబర్ చాలా వస్తుంది మన శరీరానికి ఫైబర్ ఉంటేనే కదా మన శరీరంలో తిన్న ఆహారం అంతా జీర్ణమవుతుంది అని చెప్తారు అలా జీర్ణమైతేనే కదా మనకి బలం వస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారాన్ని కూడా తీసుకోవాలి ఇది సీజనల్ గా అంటే ఈ సంక్రాంతి నెలలో బాగా వస్తాయి ఈ సంక్రాంతికి అందరూ సరదాగా తేగలు కాల్చుకుంటారు అంతే కాదండి మా చిన్నప్పుడు భోగి ముందు రోజు ఈ చిన్న చిన్న కుర్రవాళ్ళు అంటే ఊళ్ళో ఉన్న కుర్రవాళ్ళంతా కూడా ఏం చేసేవారో తెలుసా ఎవరి ఇంట్లో ఏది పండితే అంటే ఆనపకాయలు అలాగే ములక్కాళ్ళు ఇలాంటి తేగలు ఇలాంటివి పండుతాయి కదండి వాళ్ళు ఏం చేసేవారు వాటన్నిటినీ దొంగతనం చేసేవారు అలా చెయ్యాలట అదొక సాంప్రదాయం అలా దొంగతనం పాతబడిపోయిన వస్తువులు వాటన్నిటిని దొంగతనం చేసి వాటిని తీసుకెళ్ళి భోగిమంటలో వేసేవారట అలాంటి సందర్భంలో కొంతమంది ఆకతాయిలు మంచి వస్తువులు కూడా తీసుకెళ్ళి వేసేస్తారేమో అని అందరూ రాత్రి కాపలా కాసుకునే వాళ్ళమండి ఎవరైనా సరే పాపం కుర్చీలు మంచాలు కూడా పట్టుకెళ్ళి వేసేసేవారు అలాగే కలప కోసం అని కోయించుకునే చెట్లు ఉండేవి కొబ్బరి చెట్లు తాడి చెట్లు అలాంటివి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను అసలు ఈ తేగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఇది తాటి చెట్టు నుంచి వస్తుంది అంటే చెట్టుకు కాస్తుంది అంటారా కాదు తాటి చెట్టుకి ఏం కాస్తాయి తాటి పళ్ళు కాస్తాయి తాటికాయలు మీరు అందరూ చూసారు కదా తాటికాయలతోటి రకరకాలు చేసుకోవచ్చు అలాగే ఆ కాయల్లోంచి ఇంత ఇంత టెంకలు వస్తాయి వాటిని ఏం చేస్తారు భూమిలో పాతి పెడతారు అంటే ఒక గొయ్యి తీసి ఈ టెంకలన్నీ ఒక చోట వేస్తారు అలా వేసాక కొన్నాళ్ళకి వాటి కిందకి చక్కగా ఈ తేగలు ఇలాగ మొలుస్తాయి మొలిచాక ఈ సంక్రాంతి నెలకి బాగా ఊరి ఇలా ఈ రూపంలోకి వస్తాయి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట అవన్నీ శుభ్రంగా తవ్వి బయటికి తీస్తారు బయటికి తీసి చక్కగా ఒక కుండలో ఇలా దూర్చుతారండి కుండ ఓపెన్ ఉంటుంది కదా అదే మూతిలోకి దూర్చి దీన్ని ఇలా తిరగేసి దాని మీద ఆకులు అవి వేసి మంటేస్తారు అలా వేసినప్పుడు ఇవి ఇలా తయారవుతాయి అన్నమాట ఈ తేగల్ని సరదాగా అందరూ తింటారు ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ తేగ గురించి ఈ సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు అనుకోండి ఈ తరం పిల్లలకైతే అసలు తెలియదు కాకపోతే కొంతమందికి తెలుస్తుంది ఎందుకంటే ఇది నేను సిటీలోనే కొన్నాను సిటీ వచ్చిన తేగ చిక్కిపోయింది చూసారా పల్లెటూరు తేగలు బాగా బలిష్టంగా ఉంటాయి లావుగా ఉంటాయి అంటే సిటీలో పాపం సరైన ఆహార పదార్థాలు దొరకలేదు అన్నమాట వీటికి ఇగో చూసారా ఇది ఈ పీచుని జాగ్రత్తగా తీసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా కాగితం ఒక పక్కన పెట్టుకోవాలని అలాంటి కాగితంలో ఇది వేసుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుంది ఈ తుక్కంతా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో వేయకుండా శుభ్రంగా ఒక చోట ఉంటుంది మా చిన్నప్పుడు మా మేనత్త చెప్పేది సపోటా పళ్ళు తినేటప్పుడు ఇలాంటి తేగలు తినేటప్పుడు ఒక కాగితం ముక్కని పాత కాగితాన్ని తీసి పక్కన పెట్టుకోండి అందులో దీని తుక్కంతా వేసేయండి అప్పుడు మీకు నీట్గా ఉంటుంది ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది అని చెప్పేది చూశారు కదా ఫైబర్ ఎంత ఫైబర్ ఉందో చూడండి ఇందులో లా ఇందులోంచి వస్తుంది చూసారా ఇదన్నమాట ఇది ఫైబర్ అన్నమాట దీనివల్ల మనకి శరీరానికి జీర్ణశక్తి పెరుగుతుంది ఇప్పుడు అసలే అందరికీ ఇండైజేషన్ అంటున్నారు కదా అది లేకుండా చూస్తుంది తేగ ఇది భలే కమ్మగా ఉంటుంది మీకు అందరికీ తినాలని ఉంది కదా అబ్బా చాలా కమ్మగా చాలా బాగుందండి దీనిలో ఉన్న పోషక పదార్థాల గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకుందామా దీనిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే ఫైబర్ అవి ఎక్కువ శాతం ఉన్నాయి దీనిలో ఫ్యాట్ శాతం తక్కువ ఉండే కాబట్టే ఇప్పుడు అసలే అందరికీ ఫ్యాట్ ఎక్కువైపోతుంది అందరూ లావు అయిపోతున్నారు అంటున్నారు కదా దాన్ని ఆ లావుగా అయిపోవడాన్ని తగ్గిస్తుంది కూడా అంటే ఇందులో తక్కువ ఫ్యాట్ శాతం ఉంటుంది కాబట్టి ఈ పదార్థం చాలా తేలిగ్గా ఉంటుంది బరువు చేసేయకుండా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది అంతేకాకుండా ఇందులో మాంగనీస్ మెగ్నీషియం వంటి పదార్థాలు ఉండడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యకరం ఈ తేగల్ని తినండి చక్కగా ఫ్యాట్ లేకుండా ఉండండి నాజుగ్గా అందంగా ఉండండి ఈ తేగ చాలా బాగుంది కదండి అలాగే మనం మొన్న మనీ ప్లాంట్ పెంచుకోవడం తెలుసుకుందాం నిన్నేమో కనకాంబరాలు మాల కట్టడం ఎలాగో తెలుసుకుందాం ఈరోజు తేగలో ఉన్న పోషక పదార్థాలు ఈ తేగలు ఎంత బాగుంటాయో చెప్పుకుందాం అది సరే కానీ
మన గోదామాత ప్రార్థనను ఆ శ్రీకృష్ణుడు విని పాపం ఎంతో ప్రార్థిస్తున్న వీళ్ళనేమో నేను చాలా బాధపడుతున్నానే అని బాధపడ్డాడు కదండి. ఆ బాధ ఎలా ఉందిట, శ్రీరాముడు రాక్షసుల నుంచి మునులను కాపాడడం చాలా ఆలస్యమైందని బాధపడ్డాడట తన రామావతారంలో. అలా ఉందిట ఈరోజు కృష్ణుడి యొక్క ఆలోచన. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు గోదామాతను తొందరగానే కరుణిస్తాడనుకుంటానండి. సరేనండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోయినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అక్కడే ఉన్న ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయడం వల్ల అందరికన్నా ముందుగా మా వీడియోలను చూడడానికి మీకు వీలవుతుంది. సరేనండి, ఉంటాను మరి, ధన్యవాదాలు.